సో సర్లేరు మాకెవరు అని ప్రూవ్ చేశారు. సో ప్రేక్షకులు కూడా అలాగే ఈ సినిమాని ఒక బ్లాక్ బస్టర్ కా బాప్ అనే రేంజ్లో మాకు రెవెన్యూ క్రియేట్ చేసి యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ టెక్నీషియన్స్ హీరో అందరూ ఈ సంక్రాంతి నిజమైన సంక్రాంతి చేసుకునేలాగా చేసిన మా డైరెక్టర్ అనిల్ గారికి అండ్ హీరో గారికి ఆల్ టెక్నీషియన్ ఆర్టిస్టులకి థ్యాంక్ యూ. అనిల్ మొన్న నేను వరంగల్ సక్సెస్ మీట్లో చెప్పాను, సో 5 సినిమాలు చేశాడు, 5 హీరోలకి వాళ్ళ కెరియర్ బెస్ట్ పటాస్ నుంచి ఇవాళ సర్లేరు నీకెవరు వరకు వాళ్ళ కెరియర్ బెస్ట్ సక్సెస్లు ఇచ్చేశాడు. అలాగే ప్రొడక్షన్ హౌస్కి ఇప్పుడు అనిల్ గారు ఏకే ఎంటర్టైన్మెంట్స్లో కానీ ఇటు మా బ్యానర్ కానీ ఇది హయ్యెస్ట్ రెవెన్యూ క్రియేట్ చేసిన సినిమాగా క్రియేట్ చేసి ఇచ్చాడు అటు హీరోలకి ఇటు ప్రొడ్యూసర్లకి. అలాగే డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన అందరికీ ఎంత ప్రాఫిట్స్ కావాలో అన్ని క్రియేట్ చేసి ఇచ్చాడు. సో క్రియేటర్ అనిల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హీరో గారికి మహేష్ బాబు గారికి ఇది ఒక షార్ట్ టర్మ్ అంటే ఒక 5 నెలల్లో ఒక పెద్ద స్టార్ అంత హార్డ్ వర్క్ చేసి సినిమాని కంప్లీట్ చేసి సంక్రాంతికి రావాలని ఒక సంకల్పంతో హీరో గారి కోఆపరేషన్ మామూలుది కాదు అది. సో హీరో గారు అంత కోఆపరేట్ చేశారు కాబట్టి 5 మంత్స్లో కంప్లీట్ అయ్యి ఈ సినిమా రాగలిగింది. సో ఈ సంక్రాంతికి రావాలని ముందు నుంచి సంకల్పం నెరవేరింది. సో నిజంగానే ప్రేక్షకులు కూడా ఈ సంక్రాంతికి మాకు ఒక పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అప్పుడే తెలియదు కదా, ఇంకా రన్నింగ్లో ఉన్నప్పుడు ఫైనల్ అయిన తర్వాత అవన్నీ వస్తాయి. మనం మాట్లాడుతుంది సర్లేరు నీకెవ్వరు, మేము ఎంత సక్సెస్గా ఉన్నాము మేము ఎంత హ్యాపీగా ఉన్నామో మాకు ఇంపార్టెంట్. నో అంటే నో డీవియేషన్. థ్యాంక్ యూ. ఇందాక చెప్పి రాజు గారు చెప్పినట్టు పండగ ఇంకా ముగియలేదండి సినిమాలకి, పండగ ముగిసింది. కాకపోతే పండగ సినిమాలకి ఇంకా పండగ నడుస్తూనే ఉంది. ఆ హ్యాపీనెస్తోనే వీ వాంట్ హ్యావ్ ఎ ప్రెస్ మీట్. అండ్ హీరో గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇందాక మీరు అన్నట్టు అవన్నీ తర్వాత తెలిసే లెక్కలు. అండ్ మా డైరెక్టర్ అనుకున్నట్టే 5th ఈసారి మహేష్ బాబు కెరియర్ బిగ్గెస్ట్ హిట్. అంటే మహేష్ బాబు కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అంటే ఇస్ నాట్ అ స్మాల్ థింగ్, ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ విత్ ఇన్ 5 మంత్స్ టైం ఫ్రేమ్. 5 మంత్స్లో ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ మంత్ ఎంత కష్టపడ్డాడో వీ హవ్ సీన్ హిమ్. అంతకుముందు ఒక 5 నెలలు కష్టపడ్డాడు అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కష్టపడతాను అంటే కష్టానికి తగిన ప్రతిఫలం మా అందరికీ లభించింది. అండ్ వీ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం 2 రాష్ట్రాల ప్రేక్షకుల్ని, ఆల్ తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ సినిమా రాజుగారి కోఆపరేషన్, హీరో గారి కోఆపరేషన్ అండ్ అనిల్ రాపూర్ డెడికేషన్తో ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మేము ఏది అనుకున్నామో ఏది కావాలనుకున్నామో దానికంటే ఎక్కువే వస్తుంది మాకు, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి, ఎవ్రీవన్. నిజమైన సంక్రాంతి పండగ రాజుగారు అన్నట్టు 22 ఇయర్స్ అన్నారు, నాకు ఇంకో డిస్ట్రిబ్యూటర్ వచ్చి తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ సంక్రాంతి అని చెప్పి ది బెస్ట్ సంక్రాంతి అన్న ఇట్స్ ఆ సంక్రాంతిలో మా సినిమా ఉండటం అనేది మా అదృష్టం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్. సో అందరూ చెప్పినట్టే తెలుగు సినిమా కలకల్లాడిపోతుంది, సంక్రాంతి బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది. సో వెరీ హ్యాపీ. సో సరిలేరు నీకెవరు సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి మహేష్ బాబు గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా చేసి ఇంకో 2 వీక్స్ 1 వీక్ రన్ ఉంది. సో అందరం టీం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం, అందుకే మా హ్యాపీనెస్ ప్రేక్షకులకి మీకు అందరికీ తెలియజేయాలని తీసుకొచ్చాం. మాకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకి, మీడియా వారికి, అందరికీ మా ధన్యవాదాలు. అలాగే నెక్స్ట్ ఈ ఫ్రైడేకి మా సినిమాలో కొన్ని సీన్స్ కూడా ఒకటి 2 సీన్స్ చిన్నవి యాడ్ చేయడం జరుగుతుంది. సో మేబీ సాటర్డే ఆర్ ఫ్రైడే ఇంకో రేపు ఒకసారి మేము అనౌన్స్మెంట్ ఇస్తాం. సో ఇంకొద్దిగా నవ్వులు మీకు అందజేద్దాం అనుకుంటున్నాం. సో వన్స్ అగైన్ వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇంత పెద్ద సక్సెస్ సర్లేరు నీకు రూపంలో మాకు ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అవును అవును, నాకు అదే నేను చూస్తున్నాను. రమణా లోడెత్తలరా అనేది ఒక మేము మొత్తం సెన్సేషన్ అయిపోయింది. అదే అంటే అంత రీచ్ అయింది బికాస్ సినిమాలో ఉన్న చాలా ఎలిమెంట్స్, చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటున్నారు, అవి మీమ్స్ రూపంలో చాలా మొత్తం సోషల్ నెట్వర్క్ అంతా తిరుగుతున్నాయి. సో అన్ని రకాలుగా హ్యాపీ. సో అంత రీచ్ అయిందని జనాన్ని.
అంటే మేము అనుకున్న ముందు నీకు అర్థమవుతుంది లాంటి అనుకున్నాం, అది కూడా మాట్లాడుకుంటారు అంటాం, కానీ అన్నిటికీ మించి అది ఫస్ట్ పొజిషన్కి వచ్చింది, అది మేము షాక్ అయ్యాం యాక్చువల్గా. సో ఇప్పుడు అందుకే దాన్ని మేము అంటున్నాం, రమణ బాక్స్ ఆఫీస్ లోడ్ ఎత్తాలరా అని మేము అంటున్నాం. 1.5 minutes అండి అని తెలుసు, చిన్న చిన్న సీన్స్, 1.5 to 2 minutes. అసలు సాంగ్లో మేము షూట్ చేసింది అంత, మేము ఏది కూడా తీసేయలేదు, సాంగ్లో షూట్ చేసిందే పెట్టాం, ఒక చరణమే షూట్ చేస్తాం, వేరే చరణాలు మేము తీయలేదు. ఓన్లీ లిరిక్ లైన్స్ అంటే రిపీట్ ఆడి చూసే వాళ్ళకి కాస్త కొత్త ఫన్ ఉంటుంది కదా. ఒక సీన్ అది రేపు ఒకసారి అఫీషియల్గా ఎప్పుడు అడవబోతుంది ఏమండి, ఏమి తగ్గించట్లేదు, ఇంకొంచెం ఒక సీన్ యాడ్ చేస్తున్నాం, ఏమీ తగ్గించట్లేదు. ఉన్నదానికి ఇంకా రావు రమేష్ గారు హీరో గారు కాంబినేషన్లో సూపర్ సీన్, ఒకటి చాలా మంచి ఫన్ సీను, ఆ ఫ్యామిలీ వాళ్ళ మధ్య జరిగింది, అది ఒకసారి మేము తీసేసింది, మళ్ళీ ఇంకొకటి యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ వీక్ వచ్చారు కాబట్టి మళ్ళీ చూసే వాళ్ళకి కొంచెం మళ్ళీ బోనస్గా వాళ్ళకి ఇంకొక సీన్ యాడ్ చేస్తాం. పండగ బోనస్. ఈ మధ్యకాలంలో రిపీట్ కలెక్షన్స్ అంటే రిపీట్గా వచ్చే సినిమాల్లో ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్. ట్రైన్ ఎపిసోడ్. ఇంకేం అంకుల్, హీరో గారు ఊళ్ళో లేరు కాబట్టి ఆయన యూస్లో ఉన్నారు, ఆయన వచ్చాక వీళ్ళు ఫినిష్ అంటే ఒక ఫినిషింగ్ సెషన్ గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం, అదేంటనేది ఫర్దర్గా ఫ్యూచర్లో చెప్తాం. నెక్స్ట్ అది కూడా ఇంకే అది చెప్తారు రా, అందరం మా మాటలు జరుగుతున్నాయి ఇప్పుడు, చాలా ఇప్పుడున్న పరిస్థితులు చాలా సెన్సిటివ్గా ఉన్నాయి, ఏది చెప్పలేని పరిస్థితి, ఇంకొక వారం తర్వాత అన్ని క్లారిటీలు వస్తాయి.